ఆంధ్రకేసరి టంగటూరు ప్రకాశం పంతులు లాంటి మహానీయులు కటకటాల మధ్య మగ్గి మనకు స్వాతంత్రాన్ని తెచ్చి మగ్గిపోయి చీకటిలో ఉన్న మన జీవితాల్లో వెలుగులు నింపారని దొనకొండలో ఎంపీపీ బొరిగర్ల ఉషారాణి మురళి మరియు మండల అభివృద్ధి అధికారి వసంతరావు నాయక్ పేర్కొన్నారు. మండల కేంద్రమైన దొనకొండలో మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి బిరుదాంకితుడు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా టంగుటూరి ప్రకాశం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ వసంతరావు నాయక్ మాట్లాడుతూ, స్వాతంత్ర సమరయోధులు తమ జీవితాలు మనకోసం పణంగా పెట్టి చీకటి గదుల్లో తమ జీవితాలు గడిపి మన జీవితాల్లో శాశ్వతమైన వెలుగులు నింపారని తెలిపారు. ఎంపీపీ బొరిగర్ల ఉషారాణి మురళి మాట్లాడుతూ, బ్రిటిష్ వారి పాలనలో మన పితరుల జీవితాలు బానిసత్వంలో కొనసాగాయని, ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు లాంటి మహనీయుల త్యాగాల ఫలితం నేడు మనకు ఇట్టి స్వేచ్ఛా స్వాతంత్రం లభించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, మండల అభివృద్ధి అధికారి, సిబ్బంది, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం పంతుల గారి జయంతి సందర్భంగా మండల ఆఫీస్ ఆ యొక్క జయంతి వేడుకలు ఈరోజు ఈ కార్యక్రమానికి మనకు ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఎంపీడీఓ గారి, అదేవిధంగా ఆఫీస్ సిబ్బంది, పత్రికా విలేకరులు అందరూ కూడా టంగుటూరి ప్రకాశం పంతులు గారి యొక్క 152వ జయంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ప్రకాశం పంతులు గారు మన ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా మన రాష్ట్రానికి ఎంతో సేవలు అందించారు. మద్రాసు నుంచి మన ఆంధ్రాన్ని ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంతో పోరాడి స్వాతంత్ర సమరయోధుడిగా నిలిచి బ్రిటిష్ వారికి తన ధైర్యం తనకి తనని చంపడానికి వచ్చినటువంటి బ్రిటిష్ వారికి ధైర్యంగా చంపమని మీరు నన్ను చంపుతారా అని చూపించడం అనేది ఆయన ధైర్యానికి వారందరూ కూడా నివ్విరపోయి ఆయనకి ఆంధ్రకేసరి అనే బిద్దు కూడా ఇవ్వడం జరిగింది. మరి మన రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా ఇంత మంచి సేవలు అందించినటువంటి టంగుటూరి ప్రకాశం పంతులు గారి యొక్క జయంతి వేడుకలను ఇంత ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషదాయకంగా మన మళ్ళీ సార్ గారి, అదేవిధంగా మన పెద్దలు గ్రామ పెద్దలు సుబ్బయ్య గారికి, చెన్నయ్య గారికి, తర్వాత మన స్టాఫ్ అందరికీ అందరికీ నమస్కారం అండి. సో ఈ ఇలాంటి కార్యక్రమం ఎప్పుడూ మర్చిపోకుండా చేసుకోవాల్సిన కార్యక్రమమే అండి, కాబట్టి కొంచెం లేట్ అయింది. సో ఈ కార్యక్రమం ఘనంగా జరుపుకోవడానికి ఈ అవకాశం మనందరికీ కలగడం అనేది చాలా భాగ్యం అండి ఇది. సో ఈ కార్యక్రమం గురించి టంగుటూరి ప్రకాశం పంతులు గారి యొక్క జయంతి గురించి మన గౌరవ అధ్యక్షులు మాట్లాడాలి.